హై వ్యూవర్స్, టుడే మీ ముందుకు చక్కటైన G+1 178 స్క్వేర్ యార్డ్లో కట్టబడిన బ్యూటిఫుల్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది బండగూడ జాగీర్లోని బండగూడ పంచాయతీలో మిడ్ సిటీలో అవైలబిలిటీలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఎలివేషన్లో సిరామిక్ బోర్డు యూజ్ చేయబడింది, అలాగే యెల్లో కలర్లో ఉన్న మొజాయిక్ టైల్స్. ఇది ఎన్ని రోజులకైనా చెక్కు చెదరదు. ఇది కంప్లీట్లీ న్యాచురల్ స్టోన్. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సైజెస్ వచ్చేలేకి 27-60. ఈ బిల్డింగ్ వచ్చి బండ్లగూడ జాగీర్లోని బండ్లగూడ పంచాయతీలో మిడ్ సిటీలో అవైలబిలిటీలో ఉంది. ఈ బిల్డింగ్కి వచ్చేలకి ఫుల్ ఫైడ్ LRS. ఈ G+1 హౌస్ 30 ఫీట్ రోడ్డు. చూస్తున్నది చక్కని డిజైన్తో బ్లాక్ గ్రే కలర్లో స్టెప్స్ డిజైన్ చేయబడింది. అలాగే డోరు కంప్లీట్లీ స్టీల్ యూజ్ చేయబడింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ బోర్ అవైలబిలిటీలో ఉంది. ఇది ఆల్మోస్ట్ 800 ఫీట్స్ వరకు బోర్ వేయబడింది. అలాగే వాష్ ఏరియా కూడా అక్కడే ఇవ్వబడింది. కంప్లీట్లీ ఇది కార్ పార్కింగ్ ఏరియా, రెండు కార్లు పెట్టుకునేంత అవైలబిలిటీ ఉంది. ద ఎంటైర్ ఎలివేషన్ కూడా కజారియా బ్రాండ్కి సంబంధించిన టైల్స్ యూజ్ చేయబడింది. అలాగే ఫ్లోర్కి బ్లాక్ గ్రానైట్ యూజ్ చేయబడింది. ఇది డోర్, మెయిన్ డోరు G+1 హౌస్లోని గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK. కంప్లీట్లీ టీక్ వుడ్తో చేయబడిన డోర్ ఇది. ఫ్లోర్కి కజారియా బ్రాండ్కి సంబంధించిన టైల్స్ యూజ్ చేయబడింది. మీరు చూస్తున్నది పూజా గది. ఈవెన్ పూజా గదిలో కూడా టైల్స్ ఇవ్వబడింది. ఇప్పుడు మీరు చూస్తున్నది కిచెన్. ఇది ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్లో కూడా టైల్స్ మీకు. ఇప్పుడు మీరు చూస్తున్నది కిచెన్. కిచెన్లో వచ్చేలేకి మీకు కంప్లీట్గా టైల్స్ యూజ్ చేయబడింది. అలాగే కబోర్డ్స్ ఇవ్వబడింది. ఇప్పుడు మనం చూస్తున్నది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాలు. ఇప్పుడు మనం చూస్తున్నది కామన్ బాత్రూము. మాస్టర్ బెడ్రూము. ద మెయిన్ బెడ్రూమ్కి కామన్ బాత్రూము అవైలబిలిటీలో ఉంది. అలాగే సిమెంట్తో తయారు చేయబడిన కబోర్డ్స్ ఇవ్వబడింది. ఏమైనా వస్తువులు అలాంటివి పెట్టుకోవడానికి కబోర్డ్స్. గ్రౌండ్ ఫ్లోర్లోని సెకండ్ బెడ్రూము. ఈ సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఏం లేదు. మనం హాల్లోనే
కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాలు అండ్ ఓపెన్ కిచెన్ పూజా గది, అండ్ స్టెప్స్ కింద అగైన్ వాష్ ఏరియా ఇవ్వబడింది, వాషింగ్ మిషన్ అలాంటి ఏదైనా అరేంజ్ చేసుకోవడానికి. ఇక్కడే పవర్ సాకెట్ కూడా ఇవ్వబడింది. ఇప్పుడు మీరు చూస్తున్నది బిల్డింగ్కి సెట్ బ్యాక్ ఇవ్వబడింది, ఎటు చూసినా 2 ఫీట్స్ సెట్ బ్యాక్ అవైలబిలిటీలో ఉంది ఈ బిల్డింగ్కి. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇది బ్లాక్ గ్రానైట్ యూస్ చేయబడింది చక్కటి డిజైన్తో, అండ్ స్టీల్ యూస్ చేయబడింది స్టెప్స్కి. ఈ స్టెప్స్ అనేది 3.5 ఫీట్ తో డిజైన్ చేయబడింది. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఈ బాల్కనీ కూడా చక్కటి డిజైన్తో సిరామిక్ బోర్డ్ యూస్ చేయబడింది, అలాగే గ్రానైట్ ఇది ఫస్ట్ ఫ్లోర్లోని హాల్ ఏరియాలో పూర్తిగా గ్రానైటు. ఇది ఇది మెయిన్ డోరు, కంప్లీట్ టీక్ వుడ్ యూస్ చేయబడింది ఈ మెయిన్ డోరు. చక్కటి డిజైన్తో ఎలివేషన్ డిజైన్ చేయబడింది. ఇది ఎంటైర్ ది డోరు ఎలివేషను. ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ రావాలి, ఇంకా ఫిట్ చేయలేదు వాళ్ళు. ఫస్ట్ ఫ్లోర్లోని కంప్లీట్ హాల్. బెడ్రూమ్ బిల్డింగ్కి తగ్గట్టుగా పెద్ద కిటికీలు డిజైన్ చేయబడినవి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా పూజా గది, ఇప్పుడు మీరు చూస్తున్నది పూజా గది. ఇక్కడ కూడా కజారా బ్రాండ్కి సంబంధించిన టైల్స్ యూస్ చేయబడింది అంటే ద పూజా గది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓపెన్ కిచెన్, ఇక్కడ కూడా వాష్ ఏరియా సింక్ అండ్ దెన్ కంప్లీట్గా గోడకి టైల్స్ అంటించబడింది, అలాగే సిమెంట్తో తయారు చేసిన కబోర్డ్స్ ఇవ్వబడింది. ద డైనింగ్ ఏరియా అండ్ దెన్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్గా 3 బెడ్రూమ్స్ అవైలబిలిటీలో ఉంది. ఒకటి కామన్ వాష్రూమ్, ఇప్పుడు మీరు చూస్తున్నది వాషింగ్ మిషన్కి ఏమన్నా వాష్ చేసుకోవడానికి బట్టల కోసం ఇది డిజైన్ చేయబడింది. కామన్ బాత్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లోని కామన్ బాత్రూమ్. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది మాస్టర్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ కూడా కంప్లీట్గా ఫాల్ సీలింగ్, నెక్స్ట్ వచ్చేలోకి కబోర్డ్స్, బిల్డింగ్ తగ్గట్టుగా విండోస్ డిజైన్ చేయబడింది. వెంటిలేషన్ కోసం బ్యాక్ సైడ్ కూడా ఒక విండో డిజైన్ చేయబడింది 2 డోర్స్ తోటి. ఈ డోర్స్కి వచ్చేలోకి మెష్ కూడా ఇవ్వబడింది. మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్,
మాస్టర్ ఇది ఫస్ట్ ఫ్లోర్లోని సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ కూడా సిమెంట్తో తయారు చేసిన కబోర్డ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేకి మీకు స్టోరేజ్ ఏరియా. సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అవైలబిలిటీలో ఉంది. ఇది వచ్చేకి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సిమెంట్తో తయారు చేయబడిన కబోర్డ్స్ అవైలబిలిటీలో ఉంది. ఇక్కడ కూడా మే ముందుగా చెప్పుకోబడిన ఎటు చూసినా 2 ఫీట్స్ సెట్ బ్యాక్ అనేది బిల్డింగ్కి అవైలబిలిటీలో ఉంది. ఆ పక్క బిల్డింగ్కి ఈ పక్క మధ్యలో గోడ కూడా ఉంది. కంప్లీట్ కిచెన్ అండ్ పూజా గది హాలు. ఇది టెరెస్ మీదకి వెళ్ళేదానికి దారి. టెరెస్ మీద దాకా చక్కటి డిజైన్తో గ్రానైట్ ఇవ్వబడింది. పైన వాష్ చేసుకోవడానికి ఒక వాష్ ఏరియా ఇవ్వబడింది. కంప్లీట్గా ఐరన్ కనపడకుండా బ్రిక్స్తో కప్పబడింది. అలాగే వాటర్ ట్యాంక్ 2 వాటర్ ట్యాంకులు పట్టేంత స్టేజ్ కూడా ఇవ్వటం జరిగింది. కంప్లీట్గా ఈ బిల్డింగ్ వచ్చేలేకి సైజ్ వచ్చేలేకి 2760. ఈ బిల్డింగ్ కోట్ అనేది కరెంట్లీ బిల్డరు 2,40,00,000 ప్రైస్ చేస్తున్నారు. మీకు కానీ ఆ బిల్డింగ్ నచ్చితే ప్రైస్ నెగోషియేట్ చేయండి.